బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఆమె ఏకంగా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో స్నేహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. చుట్టుముట్టిన సంక్షోభం నుంచి బయటపడేందుకు శత విధాల యత్నిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను కలుపుకుని బీజేపీపై పోరుకు దీది సిద్దమవుతుండగా దాన్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు వ్యూహం రెడీ చేసుకుంటున్నారు. దెబ్బ మీద దెబ్బతిన్న బెంగాల్ పురి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కొత్త వ్యూహం రచనలో పడ్డారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆమె ఇప్పుడు బీజేపీతర పక్షాలతో చేతులు కలిపే పనిలో పడ్డారు. ఎన్నికల ముందు రగులుకున్న హింసాత్మక ఘటనలు కొనసాగుతుండడం, పార్టీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా చేజారిపోతుండడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఓటమి పరాభవం మమతను కుంగదీశాయి. మరోవైపు కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మరక్షణ యత్నాలు వేగవంతం చేశారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు. బెంగాల్లో మమతా ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకదాని తర్వాత మరొకటి వచ్చి పడుతున్న చిక్కులు ఆమె కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆమెను వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. మమతా పరిస్థితిని ఆసరగా చేసుకుని బీజేపీ దూకుడు పెంచింది. ఆమెను ఏకాకి చేసి దెబ్బ కొట్టేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంది. దీంతో బీజేపీని ఎదుర్కొనేందుకు మమత ఇతర పార్టీల సహకారాన్ని తీసుకుంటున్నారు. తొలిసారి కాంగ్రెస్ వామపక్షాలకు స్నేహహస్తం చాచారు. బీజేపీ ఓ ప్రమాదకరమైన పార్టీగా మారుతోందని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కుహన రాజకీయాలు సాగిస్తూ విపక్షాలను గట్టిగా దెబ్బతీసే యత్నాలు చేస్తోందని హెచ్చరిస్తున్న దీదీ, దీన్ని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకతాటిపై నిలవాల్సిందేనంటూ చెప్పుకొస్తున్నారు. తనపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు బీజేపీతర పార్టీలతో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిర్ణయించిన మమతా ఇక్కడ కూడా కొంత రాజకీయ చతురతను పాటిస్తున్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని, జాతీయ స్థాయిలో ఉమ్మడిగా పోరాటాలు సాగించేందుకు ఐక్యత ముఖ్యమంటూనే రాజకీయ పరంగా ఎవరి సిద్ధాంతాలు వారివేనంటూ మరో కొత్త పదవి అందుకున్నారు. సంయుక్త పోరాటానికి కలిసి రావాలంటూ కాంగ్రెస్ లెఫ్ట్లను కోరడం రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా తాజాగా రేగిన కట్మనీ స్కామ్ ఆమె దిగి రావడానికి ఓ సంకేతంగా చెబుతున్నారు. ఇక మమతను ఇలా ఇరకాటంలో పడేయాలన్న బీజేపీ ఎత్తుగడ చాలా మేరకు ఫలించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీతర పార్టీలన్నీ ఒకే తాటిపై నిలిస్తే ప్రజలు తప్పక బీజేపీ వైపు మొగ్గు చూపుతారన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోందని వారు వివరిస్తున్నారు. మొత్తానికి మమతా ప్రయత్నానికి, బీజేపీ వ్యూహానికి బెంగాల్లో రాజకీయాలు మాత్రం వేడెక్కాయి.